వీడి టీడీపీలోకి చేరుతున్న పరిణామాలు చూసి మేఘపాటికి మనశ్శాంతి కరమైందన్నారు ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు రాకతో ఆత్మకూరులో ఆర్ రామనారాయణ రెడ్డి విజయం ఖాయమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి నివాసంలో ఆత్మకూరు వైసీపీ నేతలు విపిఆర్ మరియు ఆనంద్ సమక్షంలో టీడీపీలో చేరిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రావడం ఆత్మకూరు వాసుల అదృష్టమన్నారు. సైకిల్ గుర్తుకు ఓట్లేసి తనను నెల్లూరు ఎంపీగా ఆనంద్ రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిపించారని విజ్ఞప్తి చేశారు. డొంకల నరసింహారావు గారు, అంబినేని వెంకటేశ్వర నాయుడు గారు, కోనకి వెంకటేశ్వర్లు గారు, ఊరేపల్లి పాతపాడు గ్రామ నాయకులు కాకు రేపు ఎన్నికల ప్రచారం ఎలాగో జరుగుతుంది. నేను నిర్ణయాలు చెప్పిన దానికి కానీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దానికి కానీ ఒక రెండు మాటలు యాడ్ చేస్తాను. ఇవాళ మనం రైతులుగా ఉన్న వాళ్ళము, లేకుంటే మనకి కష్టాలు నష్టాలు తెలిసిన వాళ్ళం, ఇవాళ లేదా రాజకీయ పరిచయాలు ఉన్నవాళ్ళం, పరిచయాలతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళం మార్పు చేసుకుంటాం. కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, మైనారిటీల యొక్క పరిస్థితి, వాళ్ళేమి అమాయకంగా లేని వాళ్ళ, వాళ్ళు చాలా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఎక్కడెక్కడో పోయి ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, విదేశాలకు పోయి ఉన్నారు. ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తున్నారు ఫోన్లు చేసి. అయితే ఈ సందర్భంలో నేను అందరికీ మనవి చేసేది, 5 సంవత్సరాల కాలం నాకు ఒక అవకాశం ఏంటంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ సప్లాన్ అనేది ఉండింది ఈ రాష్ట్రంలో. అది మొట్టమొదటి చట్టం చేసింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని శుభ్రంగా ఆ చట్టాన్ని చట్టంగా తయారు చేసింది నేను. నాకు అనేక మంది చీఫ్ సెక్రటరీలు, అనేక మంది రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీలు సహకరించి చట్టం ఎలా ఉంటే మీ ఆలోచన నిజంగా ఆ పేద దళిత వర్గాలకు న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి చట్టం ఎలా ఉండాలని చెప్పి నా చేత తయారు చేయించి రాయించి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన చట్టం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం అంట. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏ విధంగా అయితే ఉందో ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఆ చట్టం ద్వారా బీసీలకు రక్షణ కల్పించి బీసీ కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమత పెరగడానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం. ఇది బీసీల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నో అన్యాయాలు జరిగాయి. నోరు తెచ్చి అడిగిన డాక్టర్లను చెప్పేశారు. తాను చేసేటువంటి తప్పుడు పని తెలిసిపోయిందని డ్రైవర్లను చెప్పేశారు. ఇంకా రేపులు చేసి తప్పేసినటువంటి ఆడబిడ్డలు, వ్యాపారం మీద ఒక కేసు కూడా లేదు, నా మీద మాత్రం కేసు. నేను ఎవరిని నోరెత్తాను, పల్లెత్తు మాట్లాడు, ఎంత కోపం వచ్చినా హృదయ విసుక్కొని నాలో నేను లేచిపోతాను, తప్పు తిట్టం లేదు. నా మీద కూడా కేసు పెట్టాడు, ఏం చేశారా నాయన ఆయన విచారిస్తే ఇంకెన్నున్నాయనుకోండి, ఆ కేసు చూసి మొత్తం అన్ని జిల్లాల ఎస్పీలకి రాస్తాం లెటర్, అయ్యా నా మీద ఉన్న కేసు ఉంటే చెప్పండి, మీరు యాడ ఏం పెట్టి తెచ్చారో మాకు తెలియదు. పాప అన్ని జిల్లాల ఎస్పీలు నా లెటర్లు రాస్తున్నారు, వాట్సాప్లో నా ఫోన్ పంపించారు మెసేజ్, అయ్యా మా జిల్లాలో నీకు మీద కేసు లేదు. ఒక్క నెల్లూరు జిల్లా ఎస్పీ ఇప్పుడు వెళ్ళిపోయలే. వాటిలో
చేరుతున్నారంటే చాలా సంతోషం. అందులో అన్న తమ్ముళ్ళు మొత్తం అందరూ కూడా పార్టీకి వస్తున్నారు. ఇది ఆత్మకూరుకే ఒక బలం. అన్న వచ్చిన రోజు నుంచి ఏ రోజు చేజర్లకి నేను వచ్చాను అన్నతోటే, ఇన్ఫాక్ట్ నేనే తీసుకొని వచ్చాను ఆ రోజు. కానీ నాకు వేరే ప్రోగ్రామ్ తో నేను ఉండలేక రావాల్సి వచ్చింది, వేరే ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు నుంచే చూస్తుంటా ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. ముందు ఆత్మకూరుకి మన మేకపాటి ఫ్యామిలీకి మన ఇల్లు మన కథ ఏదో చెప్పుకుంటూ మనకి 30,000 వస్తుంది, 50,000 వస్తుంది, 30,000 వస్తుంది ఈ కథను చెప్తా. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఏంటండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాం, ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, ఏంది ఇది, ఎందుకు ఇట్ అయింది మనకి, పోయే వాళ్ళు ఒకటేసారి పోకుండా ఏంది ఇది, రోజు ఒకరు పోతున్నారు, రెండు పోతున్నారు, మూడు పోతున్నారు, పోయేది ఏదో ఒకటేసారి వెళ్ళిపోతే అందరూ. ఇది నేను చెప్పేది అక్కడి నుంచి వచ్చిన వాటే. ఒకటేసారి వెళ్ళిపోతే మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి ఇప్పుడు అనేది వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ప్లానింగ్ అనే పనికొచ్చేది. ఈ రోజు వాళ్ళకి అర్థం కావట్లే, రాత్రి ఒకరు లేచిపోతున్నారంట, పొద్దున్న లేచేలేక ఇంకోరు, మూడు రోజులు ముగ్గురు. ఏంది పనిష్మెంట్ మనకి, ఈ టెన్షన్ ఏంది, రేపు ఎవరు పోతారా, ఇతర పట్టడం లేదు. నేను చెప్పే మాట నిజం, ఏదో మీకు తమాషగా చెప్పే మాట కాదు, ఇది అక్కడి నుంచి వచ్చిన మాటే. సో మనం ఈరోజు ఆత్మకూరులో ఏ పరిస్థితికి వచ్చామో మీ అందరు కూడా ఇంటారు ముందుకి, మీ అందరు ఈరోజు కలవడం, ఈరోజు పార్టీలో చేరడం వల్ల ఈరోజు ఇంకా వాళ్ళ పరిస్థితులు చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించుకోలేదు. వాళ్ళు ఉదయగిరి మంది ఇబ్బంది పడతామని అనుకున్నారు. ఈరోజు ఆత్మకూరు కూడా అదే పరిస్థితి వచ్చింది. సో మీ అందరికి చెప్పేది ఒకటే, మీరందరూ కూడా వీకర్ సెక్షన్స్ లో, ఇప్పుడు గిరి చెప్పినట్టు వీకర్ సెక్షన్స్ లో మన పరిస్థితి కరెక్ట్ చేసుకోవాలి. అది మనం కష్టపడితే గానీ వాళ్ళని మార్చాలా, మనం కష్టపడాలా, అది కూడా మన ఓట్ బ్యాంకే. మనకి ఇప్పుడు నేను కోవిడ్ లో చూస్తున్నాం, వీకర్ సెక్షన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి తిరగమంటున్నాం. తేడా చాలా వస్తుంది, మార్పులు కనపడుతున్నాయి, వాళ్ళు కూడా దానికి కన్విన్స్ అవుతున్నారు. అరే వీళ్ళు చెప్పేది కరెక్టే కదా, మనకి 4,000 పెన్షన్ వస్తుంది, మనకి 1వ తేదీ ఇంటికి వస్తుంది, ఆ సమస్యలు ఏం లేవు అనేది కొంచెం ఓపికగా కానీ చెప్తే ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు. ఆ వీకర్ సెక్షన్స్ కూడా మన ఓటు బ్యాంక్ అది ఎక్కడికి పోదు. వదిలితే మీరందరూ కూడా కష్టపడి కొంచెం ఈ 25 రోజులు అందరం కష్టపడాలి. ఇది ఊరికినే వచ్చేది కాదు. లక్ష్మణ్ ఈరోజు రావడం మంచిదైంది, ఆత్మకూరుకే మాకు ఈరోజు ఆత్మకూరులో గెలుపు అనేది కనపడుతున్నది. సో మీ అందరికి కూడా నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడే రమేష్ అని ఒకటి అన్నాడు, మేము వీడికి రావాల్సి వచ్చింది కదా, ఇది మంచి, మీకు మంచి అయిందండి రావాల్సి వచ్చిందని మీరు వాడారు కానీ ఇది మంచి అయింది మీకు. భగవంతుడు నన్ను కూడా అట్టే, నేను అక్కడ ఉన్నాడే ఎంతెక్క పెట్టాడు, ఇది కాదు ఇది అని మనందరికి మంచి. ఈరోజు ఇదంతా మంచే, మంచికే ఇది. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దాంట్లో మీకు డౌట్ ఏ పర్లేదు. అతన్ని మనం కుర్చీలో కూర్చోబెట్టు కాకుండా ముఖ్యమంత్రిగా మనకి కూడా అందులో మీకు రామ్ నారాయణ ఉండడం ఆత్మకూరికి అదృష్టం. ఎందుకంటే అనుభవం ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు, ఎంత అనుభవం ఉంది అది నేను చెప్పాల్సిన అవసరమే లే. మీ అందరికీ తెలుసు, మేబీ నాకంటే కూడా బాగా తెలిసి ఉండొచ్చు ఎంత చేసి ఉంటాడో ఆత్మకూరికి.
అది ఒక అదృష్టం. అటువంటి వ్యక్తి మనకి ఆత్మకు రావడం కూడా అట్నే. అన్నని రామనారాయణని మీరందరూ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలా, అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలనుకుంటూ చాలా సంతోషం. ఇంతమంది ఈరోజు ఈ చేరికలో లక్ష్మణ్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం కూడా చాలా గొప్ప విషయం. అందరికి కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కష్టపడండి. ఏది అవసరమో ఏ కార్యక్రమాలు కాకుండా మిగిలిన్నాయో వాటిన్నింటినీ కూడా ఆయనకు అన్ని గ్రామాల్లో ఏమి మిగిలిపోయిన కార్యక్రమాలు చేపట్టాలనే విషయం క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అందువల్ల అనుభవం ఉండే వ్యక్తి ఆయన మనకు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనైతే ఈ నియోజకవర్గంలో విజయావకాశాలు తప్పకుండా ఉంటాయని ఆయన్ని మన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టుకో శాసనసభకు అదేవిధంగా పెద్దలు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన రాజకీయాలకు రాకముందే ప్రతి గ్రామ గ్రామాన అన్ని వేలూరు జిల్లాలో అనేక మండలాల్లో అనేక నియోజకవర్గాల్లో ఆయన వాటర్ ప్లాంట్ పెన్నుల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచి ఉత్తమమైన బాగులేదు అందించే కార్యక్రమం ఆయన చేపట్టిన వ్యక్తి వేమిరెడ్డి. అదేవిధంగా ఆయన అనేక ధైర్య కార్యక్రమాలు కూడా సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రతి సంవత్సరము ప్రభుత్వం ద్వారా 5 కోట్ల నిధులు ఇస్తారు.